తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో 104-108 అంబులెన్స్లను ప్రభుత్వ హాస్పిటల్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి అత్యాధునిక సౌకర్యాలతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 108-104 లాంటి బృహత్తర కార్యక్రమం అన్నారు. పేద ప్రజలు వీటి సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైఎస్ఆర్ నాయకులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 108 సర్వీసు 104 సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ హెల్త్ సర్వీసెస్లో ఎమర్జెన్సీ సర్వీసెస్ అత్యవసరాలు అత్యవసర టైంలో మరి ఈ సర్వీసెస్ అన్నీ కూడా ప్రజలకి ఇంకా కూడా చక్కగా అందరికీ అందుబాటులో ఉండాలి. ఎవరికి ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ వచ్చినా అత్యవసరాల టైంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సర్వీసెస్ అన్నీ కూడా అందరికీ చేరాలని మన ప్రీతం నాయకులు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 1088 104 ఈరోజు వెహికల్స్ అన్నీ కూడా 2 రోజుల క్రితం పంపించడం జరిగింది. అందులో భాగంగా మన నియోజకవర్గానికి 5 వెహికల్స్ వచ్చాయి. 5 బళ్ళు 3 104 అదేవిధంగా 2 108 బళ్ళు రావటం జరిగింది. ఈరోజు అదేవిధంగా ఇంకా కూడా ముందు ఉన్న వెహికల్స్ ఉన్నాయి. ఇవన్నిటితో ఎవరు ఎక్కడ ఫోన్ కాల్ చేసినా 108 ఫోన్ చేసినా 104 చేసినా 108 సర్వీసు 15-20 నిమిషాల లోపల వారికి చేరేటట్టు వాళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్ళేటట్టు ఈరోజు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఈరోజు వచ్చిన కొత్త వెహికల్స్లో కొత్త వాళ్ళు అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఎమర్జెన్సీస్కి ఏమైతే కావాలో ఒక దాదాపు ఒక మినీ ఐసీయూలాగా అన్నీ కూడా పెట్టడం జరిగింది. ఆక్సిజన్ ఉన్నాయి. మరి అదేవిధంగా బీపీ చెక్ చేయడానికి అదేవిధంగా ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేయడానికి అన్నీ కూడా ఆపరేటర్స్ పెట్టడం జరిగింది. ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడానికి కంటిన్యూస్గా ఐవీ ఫ్లూయిడ్స్ మానిటర్ కూడా పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా సక్షన్ ఎవరికైనా ఏదన్నా స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ వచ్చినా హార్ట్ అటాక్ వచ్చినా ఇమీడియట్గా అటెండ్ అవడానికి సక్షన్ పెట్టడం జరిగింది. ఈ విధంగా అన్ని కార్యక్రమాలు అన్నీ ఏదైతే ఎవరికైతే ఎమర్జెన్సీ సర్వీసెస్ కావాలో అన్నీ కూడా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఈ వెహికల్స్ ద్వారా మరి చేయడం జరిగింది.